ఆరు గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఉన్ననే మీటింగ్లో మన ఎలక్షన్స్ కంటే ముందు దాన్ని ప్రజలందరూ దానికి బాగా స్పందించి ఈరోజు మరొకసారి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వమే సామాన్య మానవునికి పనిచేసే విధంగా పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు అత్యధిక మెజార్టీతోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాట మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పినా కూడా, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా కూడా మాట మీద ఉంటారు. ఏది సాధ్యమో అదే హామీ ఇస్తారు. సాధ్యం కాని హామీలు ఎప్పుడు కూడా ఇయ్యరు. ఒకవేళ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా 100% ఎవరికి సాధ్యం కాదు. ఈరోజు కూడా చెప్తా ఉన్నా నేను, అయినంత మట్టుకు 90% మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి మహాలక్ష్మిలో భాగం ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. మరి దాంట్లో ఇంకోటి కూడా ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా పథకానికి వాళ్ళ పెంచి, ఎందుకంటే గత ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం, అందరూ ఎంతోమంది కంప్లైంట్ చేయడం జరిగింది. కొన్ని హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ ఉందంటే మాకు ఆరోగ్యశ్రీ లేదని, ఇప్పుడు డిప్యూటీ డిఎంఏ చెప్పినట్టు ఎన్నో మనకు దీనికి రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేసింది ప్రభుత్వం. కానీ వాళ్ళకు డబ్బులు పే చేయక ఈ ప్రభుత్వం లక్షల కోట్ల బకాయిలు పడింది ఆ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి. ఎవరైనా ఎందుకు వైద్యం చేస్తారు, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నో లక్షల కోట్లు బకాయిలకు వాళ్ళు ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ లేదు మా దగ్గర లేదని చెప్పి పేషెంట్ తిప్పి పంపేయడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎట్టి పరిస్థితి అని చెప్పేసి 5 లక్షలున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ది, మా ముఖ్యమంత్రిది అని చెప్పి చెప్తా ఉన్నాను నేను. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు డిప్యూటీ డిఎంఎస్ గారు చెప్పినట్టు దాన్ని కూడా మనము వారికి కూడా వైద్యం అందే విధంగా మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా అని చెప్తా ఉన్నాను. కాకపోతే ప్రయారిటీ బేసిస్ మీద తెలంగాణ రాష్ట్ర వాసులకు మాత్రం ఖచ్చితంగా కూడా మేము దీన్ని అమలు చేసి తీర్చామని చెప్పి చెప్తా ఉన్నాం. బస్సు పెట్టి ఏం కాదని సార్, మా ఊర్లో మహిళలు లేరా, మా ఊరికి బస్సు లేదు అని చెప్తున్నారు. అప్పుడే స్టార్ట్ అయింది నాకు ఆల్రెడీ అందుకే దాన్ని ఎక్కువ దృష్టి పెడతారా. అన్ని రూట్లు కవర్ అయ్యే విధంగా ఏ రూట్ కూడా మిగిలిపోకూడదు. కొంచెం ఇబ్బంది అయినా సరే మీకు స్టాఫ్ కూడా ఇబ్బంది కావచ్చు, డ్రైవర్లకు కండక్టర్లకు, అంటే బస్సు మేనేజ్ చేసే వాళ్ళకి కూడా, అక్కడ బస్సు కంట్రోలర్ కూడా ఏదైతే ఆపరేషన్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి కూడా ఇబ్బంది కావచ్చు. అయినా కూడా అన్ని రూట్లు కవర్ అయ్యేటట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము కూడా ఎందుకంటే మీ బస్సులు అన్ని పాత బస్సులు ఉన్నాయి. ఒకటి తర్వాత వేరు మన చైర్మన్ గారితో కూడా మాట్లాడి మనకి మంత్రివర్యులు ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. తర్వాత సత్యనారాయణ గారు కూడా దానికి ఉన్నారు. సత్యనారాయణ గారు బాగా తెలుసు నాకు, నిన్న కూడా మీకు తెలిసిన కలిసి సార్ చాలా కృషి పెట్టాల్సి ఉంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. బస్సు మళ్ళీ వాపస్ వచ్చిన దాకా తెలియదు, అట్లే అదే పరిస్థితి ఉన్నది. ఎవరైనా అదే చెప్తున్నారు, బస్సు అంటే డిఎం గారు ఏమంటారు సార్ రూట్ బాగాలేదు, బస్సు పోతే ఖరాబ్ అవుతుందని చెప్తారు. అందుకని మనం ఎక్కడ చూసి ఫస్ట్ ప్రయారిటీ రోడ్లకు ఇస్తాం. రోడ్లు డెవలప్ చేసుకున్న తర్వాత ప్రతి గ్రామానికి కూడా మనం బస్సు వేసుకునే విధంగా కృషి చేసుకున్నాం అని చెప్తారు.